హాయ్ హలో, వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. నేను మీ వాసంతి. ఇప్పుడు సంక్రాంతి పండగ వస్తుంది కదా, అందరం ఇంట్లో ఏవో ఒక స్నాక్స్ చేసుకుంటాం కదా, మనం కూడా చేసుకుందాము. మన వీడియోలో కూడా ఎక్కువగా ఈ సంక్రాంతి పండగకి నువ్వులు ఎక్కువ వాడతారు. నువ్వులు ఎందుకు వాడతారంటే, అసలు ఇప్పుడు చలి లేదు కానీ అప్పుడు చాలా చలి ఉండేది. ప్రతిరోజు మంట దగ్గర కూర్చునే వాళ్ళు అనమాట పెద్దవాళ్ళంతా. అయితే బాడీకి కొంచెం హీట్ కావాలని చెప్పి ఎక్కువగా నువ్వులు వాడేవాళ్ళు సంక్రాంతి పండగకి. ఇప్పుడు మనము చూడండి, ఇగో ఎంత క్రేజ్. ఇవి నువ్వుల ఖర్జులు. చూడండి ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఎట్లా ఉన్నాయి చూడండి. ఇగో నువ్వులు బెల్లం ఖర్జలు ఇవి. ఇవి బాడీకి మంచి హీట్ పెంచుతాయి అనమాట, అందుకని ఇవి ఎక్కువ చలికాలంలో ఇవి ఎక్కువ తింటారు. ఇది ఇగో మురుకులు అండి. ఇగో ఈ ఇలా చేసుకుంటే కనుక ఎంత క్రిస్పీగా వచ్చాయి చూడండి. ఇగో ఇదొక్కటి కలిపి చేసుకుంటే చాలా చాలా క్రిస్పీగా, చాలా ఈజీగా. అందరు కష్టం అనుకుంటారు కానీ చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇది. నెక్స్ట్ నువ్వుల లడ్డూలు. ఇవైతే చాలా ఇన్స్టెంట్గా చేసేసుకున్నాం మనం. ఇదిగోండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయి. మళ్ళీ నువ్వులు కూడా పంట కింద మంచి తగులుతుంటాయి, ఇట్లా చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి ఎంత ఈజీ కదా. ఇవన్నీ ఇప్పుడు మనము వన్ బై వన్ అన్నీ రెడీ చేసుకుందాము. మన కర్జకాయల తయారీకి ఫస్ట్ మనం పిండి కలిపి పెట్టుకుందాము. నేను 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ రవ్వ యాడ్ చేస్తున్నాను, బాంబే రవ్వ. 1 చిటికెడు సాల్ట్, 1 ఆయిల్ యాడ్ చేద్దాము. చేత్తో బాగా కలుపుకున్నాము, మొత్తం ఉండలు లేకుండా ఆయిల్ అంతా పిండికి పట్టేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మన పూరి పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. ఫస్ట్ కొద్ది గట్టిగా కలిపి పెట్టుకుంటే కొంచెం నానేసరికి మైదా కదా లూజ్ అయిపోతుంది. ఇదిగోండి ఇట్లా కొంచెం గట్టిగా కలిపి పెట్టేసి కొద్దిగా ఆయిల్ పైన స్ప్రెడ్ చేసి మూత పెట్టి పెట్టేద్దాము. నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకుందాం. పాన్ పెట్టుకొని 2 కప్పుల నువ్వులు తీసుకుంటున్నాను నేను. దాంట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ వాటర్ చిల్కర ఇచ్చి వేయించుకుందాము. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. ఇదిగోండి కలర్ కూడా చేంజ్ అయినాయి, మంచి చిటపటలాడుతున్నాయి, బాగా వేగిపోయినాయి ఇవి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనిద్దాము వీటిని. ఇప్పుడు వీటిని కంప్లీట్ చల్లారనిద్దాము. నువ్వులు చల్లారిపోయినాయి, దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాము. ఎక్కువ పూర్తి గ్రైండ్ చేయకండి, పర్ల్స్ మీద గ్రైండ్ చేసుకుంటే మొత్తం గ్రైండ్ చేద్దాం. హాఫ్ అయిన తర్వాత మనం బెల్లం యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి నేను 3 టైమ్స్ పర్ల్స్లో తిప్పేసరికి ఎంత బాగా అయిపోయినాయి. 2 కప్స్ నువ్వులు తీసుకున్నాం కదా, నేను 1.5 కప్పు బెల్లం యాడ్ చేస్తాను. మీకు ఇష్టం ఉంటే 2 కూడా యాడ్ చేసుకోవచ్చు, నాకు 1.5 చాలు. ఇదిగోండి 1.5 కప్పు ఇది. నేను 1/4 కప్పు కొబ్బరి పొడి కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా పర్ల్స్తోనే చేసుకోవాలి. ఇదిగోండి ఇది కూడా నేను పర్ల్స్లోనే చేశాను, అంటే ఆన్ అండ్ ఆఫ్ 8 టైమ్స్ చేస్తే సరిపోయింది నాకు.
ఇప్పుడు ఈ సోయి అంతా మనం దీంట్లో పెట్టేసుకుందాము. ఇదిగోండి ఇట్లా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరక బరకగా ఉంటే బాగుంటుంది, టేస్ట్ మంటికి తగులుతుంటుంది కదా, బాగుంటుంది. ఇప్పుడు ఇది రెడీ చేసుకున్నాం కదా, మనం కలిపి పెట్టుకున్న పిండితోని పూరీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి, మంచిగా నానింది. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఇంకొంచెం సాఫ్ట్ అయ్యేటట్లు చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పూరి చేసుకుందాం. ఇదిగోండి ఇలా అన్ని బాల్స్ అన్ని రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు మనం పూరీలు చేసేసుకుందాం. ఇదిగోండి పీటకి కోలకి కొంచెం ఆయిల్ రాసి మనం పూరీలు చేసుకుందాం. పొడి పిండితో చెయ్యొద్దు. వీలైనంత వరకు ఎంత పలుచగా వస్తే అంత పలుచ చేసుకోండి, బాగుంటుంది. చేసిన తర్వాత ఇంట్లో ఒకటే సైడ్ పెట్టాలి, పెట్టి దీన్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా తీసేయాలి. ఇదిగోండి ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకొని అప్పుడు మనం వేయించుకుందాము. నేను ఆయిల్ పెట్టేసిన, ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కజ్జికాయల్ని, తెచ్చి దీంట్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేడైంది, మనం కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుందాం. ఇవి బాగా వేగుతాయి. ఇదిగోండి మంచి కలర్ వచ్చింది కదా, ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. మనము మురుకుల ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. నేను బియ్యపిండి తీసుకుంటున్నాను, ఒక 2 కప్స్ తీసుకుంటున్నా. దీంట్లో మనం 1 కప్పు శనగపిండి. ఇప్పుడు శనగపిండి మాత్రం నేను జల్లించుకుంటున్నా. ఇదిగోండి ఇలా ఉండలుండలు ఉంటాయి అన్నమాట, అందుకని మనది బియ్యపిండి ఏమో నిన్ననే పట్టించాను కాబట్టి ఏం కాదు. శనగపిండి మాత్రం ఇలా బయట నుంచి తెచ్చుకుంటాం కదా, ఇట్లా ఉంటాయి, అందుకని జల్లించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను 1-2 టేబుల్ స్పూన్లు సాబుదానా గ్రైండ్ చేసి యాడ్ చేసుకుందాము. నేను ఇది కూడా జల్లించుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఫస్ట్ డ్రైవి అన్ని బాగా మిక్స్ చేసుకుందాము. మసాలాలు యాడ్ చేసుకుందాం. నేను నా లెక్క ప్రకారం నేను 1 కేజీకి 1 టీ స్పూను కారప్పొడే వాడతాను. ఇది కొంచెం కారం ఎక్కువ ఉంటుంది మా దగ్గర, మీ ఇష్టము. మీరు కొంచెం ఎక్కువ తక్కువ కారం అనేది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా 1 టీ స్పూనే ఫుల్ వాడుతున్నాను. కొద్దిగా వాము, కొద్దిగా ధనియా పౌడరు,
కొద్దిగా పసుపు. ఇది ఫస్ట్ బాగా మిక్స్ చేసుకుందాము. ఈ ఉప్పు కారం అనేది కొంచెము ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క ఎక్కువ తక్కువ తింటారు కదా, బీపీ ఉన్న వాళ్ళు ఉప్పు తక్కువ తింటారు, అందుకని ఇది మాత్రం మీరు సరి చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ ఇంతే వెయ్యాలని ఏం లేదు. ఇది బాగా కలిసిపోయినాయి కదా. ఇప్పుడు నేను కొంచెము బటర్ కరిగించి పెట్టుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నా. ఇది చేతితో బాగా కలుపుకుందాము, అంటే పిండికి అంతా పట్టాలన్నమాట మనం బటర్ అనేది. బాగా రబ్ చేయాలి. ఇదిగోండి, ఇది ఒక్క చేతితో చాలా టైం పడుతుంది. నేను హ్యాపీగా ఇట్లా రబ్ చేసేస్తాను, పర్ఫెక్ట్గా రబ్ అయిపోతుంది ఇది. ఇదిగోండి బాగా కలిసిపోయింది. మనుషులకే కాదండి, పిండికి కూడా మంచి మసాజ్ చేయాలి. బటర్ వేసాం కదా, ఇప్పుడు మనం దీన్ని ఇట్లా పట్టుకుంటే ఇట్లా ముద్దలాగా కావాలి. ఇది పర్ఫెక్ట్ ఉన్నట్లు అన్నమాట. ఇప్పుడు మీరు కొంచెం పిండి తిని చూసి టేస్ట్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని నువ్వులు యాడ్ చేసుకున్నాము. నేను 1 కేజీకి 1/4 కప్ యాడ్ చేస్తాను. 1/2 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ 1/4 కప్ సరిపోతుంది. ఇప్పుడు ఇట్లా దీన్ని బాగా కలుపుకొని తర్వాత వేడి నీళ్ళతోని మనం పిండి కలిపి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇట్లా కలిపి ఇమ్మీడియట్గా తడపకుండా కొంచెం కొంచెం తడుపుకొని చేస్తే కూడా ఆయిల్ పట్టదు ఎక్కువ మురుకులు. ఇప్పుడు ఇది కొంచెం పిండే కాబట్టి నేను ఒకేసారి కలిపేస్తాను. ఒక 2 కేజీ 3 కేజీ అలా చేసుకుంటే ఇలా కలిపి పెట్టుకోండి. ఒక్కొక్కసారి విసుగు అనిపిస్తే కూడా పిండి తీసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత చేసుకోవచ్చు. ఎందుకంటే మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, దీంట్లో కొంచెం వేడి నీళ్ళు కొంచెం కొంచెం ఎక్కువ ఎక్కువ వేయొద్దు, కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాం. ఇవ్వండి ఇట్లా కలిపి పెట్టుకొని దాని తర్వాత గొట్టల్లో పెట్టుకొని చేసుకోవడమే. దీనికి కొంచెం ఆయిల్ రాసుకుంటే ఈజీ ఉంటుంది. టిష్యూ తీసుకుంటాను, చాలా కంఫర్టబుల్ అన్నమాట, మనము దీంట్లో ఒత్తేసుకుంటాం. ఇక ఆయిల్ పెట్టేశానండి, ఆయిల్ కూడా హీట్ అయింది. కాకపోతే ఏంటంటే ఈ స్నాక్స్ ఏవి చేసినా కూడా ఒకటే ఫ్లేమ్ ఉంచాలండి, ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ అలా చేయకూడదు అనమాట. ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే అది ఆ ఫ్లేమ్ అట్లాగే ఉంచాలన్నమాట. ఇదిగోండి వేడైంది. ఇదిగోండి ఇలా నురగ తగ్గిపోవాలన్నమాట, మొత్తం నురగ తగ్గిపోతే మనం పర్ఫెక్ట్గా కాలినట్లు.
నువ్వుల లడ్డు రెడీ చేసుకుందాం. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకుందాము. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రండి, మన నువ్వుల లడ్డుకి నేను ఒక 1 కప్ నువ్వులు తీసుకుంటున్నా. వీటిని వేయించుకుందాము. ఈరోజు ఓన్లీ నువ్వులు కాకుండా నువ్వుల పల్లీలతో లడ్డు చేసుకుందాం మనం. ఇదిగోండి బాగా చిటపటలాడుతున్నాయి కదా, మంచి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేసుకోండి, మాడిపోతాయి మళ్ళీ. ఇవి మీకు వేగినట్లు ఎట్లా తెలుస్తుందంటే ఆ చిటపట సౌండ్ తగ్గిపోతుంది అన్నమాట. తగ్గిందంటే మంచి వేగిపోయినట్లు. ఇప్పుడు వేగిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. దీంట్లో నేను వేయించి పెట్టుకున్న నేను ఆల్రెడీ పల్లీలు 1/2 కప్ పల్లీలు యాడ్ చేస్తున్నా. ఈ వేడి దాంట్లో యాడ్ చేస్తే కొంచెం అవి కూడా వేడయ్యి బాగుంటాయి. 1.5 కప్పు తీసుకున్నాము. ఇది పూర్తి చల్లారనిద్దాము. దాంట్లో నుంచి కొన్ని నువ్వులు, వేయించిన నువ్వులు తీసి పక్కన పెట్టుకున్నా. లాస్ట్ మనం పైనుంచి పెడదాము. ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయి, మనం దీన్ని గ్రైండర్ జార్లో తీసుకొని పాల్స్ మోడ్లోనే చేయాలి. ఎక్కువ మెత్తగా వద్దండి, కొంచెం పలుకులు పలుకులు ఉండేటట్టుగా చేయాలి. ఇదిగోండి ఇట్లా కొద్ది పలుకులు పలుకులు ఉంచేసిన. అది టోటల్ 1.5 కప్ కదా, నేను 3/4 తీసుకుంటున్నాను బెల్లము. మీకు ఇష్టం ఉంటే 1 కప్ కూడా తీసుకోండి. దీంట్లో కొద్దిగా వాటర్, ఎక్కువ వేయద్దు. ఇది పాకం రావాల్సిన అవసరం లేదు, కొంచెం బెల్లం మంచి కరిగితే చాలు. ఇదిగోండి బెల్లం కరిగిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా మనం నెయ్యి యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సర్ దీంట్లో యాడ్ చేద్దాము. ఇదిగోండి ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం లడ్డు రెడీ చేసుకోవడమే. ఇప్పుడు మనం లడ్డు రెడీ చేసే ముందు కొద్దిగా యాలకుల పొడి యాడ్ చేసుకొని లడ్డు కట్టేసుకుందాం. చెయ్యి కొద్దిగా తడి చేసుకొని చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయి కదా. ఇదిగోండి మనం తీసి పెట్టుకున్న నువ్వులల్లో ఇట్లా రోల్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి 3 రకాల మన స్నాక్స్ రెడీ అయిపోయినాయి మన సంక్రాంతి పండక్కి. మీరందరు కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా కదా, ఎంత జస్ట్ 1-1.5 అవర్ స్పెండ్ చేస్తే అన్నీ అయిపోయినాయి మనకి. మీరు కూడా మీ పిల్లలకి ఇలాగే చేసి పెట్టండి. చాలా సింపుల్ సింపుల్ రెసిపీస్ ఇవన్నీ చేసి పెట్టి బాగా మంచి ఎంజాయ్ చేయండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.